స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ బకల్వాడి ఉన్నత పాఠశాలలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం 191 ప్రజా ప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి తరలివస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వరుస విజయాలు సొంతం చేసుకున్న టీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నిక పెద్ద పోటీ కాదన్నారు. నామమాత్ర పోటీతో సాగుతున్న ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏదైతే మనకు నోటిఫికేషన్ ఉందో ఈరోజు పోలింగ్. ఈ పోలింగ్ సందర్భంగా నాగార్జున సార్ నియోజకవర్గం నుంచి మొత్తం 62 ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయి. ఈ 62 ఓట్లు కూడా మేమందరం కూడా కలిసికట్టుగా వెళ్దాం. కేసీఆర్ గారికి మన ఐక్యత చూపెట్టాలి. చైర్మన్ గారు ఆధ్వర్యంలో మరి మండలి వాళ్ళందరూ కూడా కౌన్స్ ఎంపీడీసీలు అందరూ కూడా మరి ఎంపీపీ గారు అందరూ ఎన్ని దామలు జిల్లా అడగడం మరి ఎన్నిల పని మార్గం అందరూ వచ్చి ఓటింగ్లో పాల్గొన్నాం. మా 60 ఓట్లు ఉన్నాయి. 60 ఓట్లు కూడా ఒకేసారి వచ్చి ఓటీ అందరూ రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారి యొక్క దీంతో దీవెనలతో కోటి గారు గెలవడం కూడా ముందుకు పోతుంది. అన్ని పార్టీలు కూడా ఆయనకి సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చి ఆయన ఫోన్ చేసి మేము అందరం అందులోనైనటువంటి ఎంపీడీసీలు ఎంపీపీలు జెడ్పీడీసీలు కౌన్సిలర్లు ఎమ్మెల్యేలు ఎంపీలందరికీ మీ ద్వారా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర శాసనమండలికి జరుగుతున్నటువంటి ఎన్నికల భాగంగా నల్గొండ జిల్లా స్థానిక సంస్థల కోట నుండి టీఆర్ఎస్సి అభ్యర్థిగా మా గౌరవ తెలంగాణ రాష్ట్రం అధ్యక్షులు చంద్రశేఖరరావు గారి ఆశీర్వాదంతో, గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కె తారక రామారావు గారి ఆశీర్వాదంతో, జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి గారి ఆశీర్వాదంతో పాటు జిల్లా ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులందరి ఆశీర్వాదంతో నేను ఎన్నికల రంగంలో పోటీలో ఉన్నటువంటి విషయం మెదక్ జిల్లా నిజాంపేట